నార్త్ ఈస్ట్ యొక్క కల్చర్ మోడీ గారు సెలబ్రేట్ చేయటం, దాన్ని దేశానికి ఆయన అట్లా అక్కడ పోయి అక్కడ దుస్తులు ధరిస్తే ఈయనకి ముక్కును వస్తుంది ఈ కేసీఆర్కి. అది ఒట్టిగా షోకుకు ధరించారు అని ఆయన వాళ్ళ కల్చర్ దేశం మొత్తం ప్రపంచానికి మొత్తం చూపిస్తున్నాడు ఆయన, దాన్ని ఎగ్జిబిట్ చేస్తున్నాడు, దాన్ని విజన్ అంటారు, దాని తాగుడు అనరు, దాని స్కాచ్ అనరు, దాన్ని విజన్ అంటారు కేసీఆర్. అక్కడ ఉన్న కల్చర్ని అక్కడ ఉన్న వేషధారణలు అంటారా సాంప్రదాయాల్ని ప్రపంచానికి తెలియజేయటం వాళ్ళ యొక్క గౌరవాన్ని పెంచడం నెక్స్ట్ 9 years ఆఫ్ ప్రిజర్వింగ్ అండ్ ప్రొటెక్టింగ్ ఎన్వైరన్మెంట్ రిన్యూవబుల్ ఎనర్జీ ప్రొడక్షన్ మోర్ దాన్ డబుల్డ్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైరన్మెంట్ నమామి గంగే ప్రాజెక్ట్ చీతా ఈ పులుల సంఖ్య మోడీ గారు ప్రధానమంత్రి కాకంటే ముందు పెద్ద పులుల సంఖ్య 1411 ఉండే. కాంగ్రెస్ వాడు కన్నా 4 రూపాయలు ఇచ్చేస్తే పైసలు పర్సంటేజ్ ఇచ్చేస్తే పోవచ్చు, పులిని చంపేయచ్చు, దాని తోలు అమ్ముకోవచ్చు, అందులోకి వెళ్ళి కమిషన్ ఇవ్వాలి కాంగ్రెస్ వాళ్ళకి. విచ్చలవిడి నడిచింది పోచింగ్ ఇవాళ అవన్నీ అరికట్టి 1411 ఉన్న సంఖ్య 2022కి 3167 అనే పులుల సంఖ్య. కొంచెం ఈ పీపీటీలో కాకుండా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా తెచ్చినాం, అందుకే టైం ఎక్కువైతుంది. నమామి గంగే 2014లో లాంచ్ చేసి ఇప్పటి వరకు గంగా నదిని ప్రక్షాళన చేయడానికి 406 ప్రాజెక్ట్స్ గంగానది మీద ప్రవాహం మొత్తం 406 ప్రాజెక్ట్స్ టేకప్ చేసి 32,898 కోట్లు ఖర్చు చేసి ఆ 406 ప్రాజెక్ట్స్లో 232 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి ఇందులో ఎటువంటి యాక్టివిటీస్ ఉంటుందంటే సివేజ్ ట్రీట్మెంటు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, రివర్ ఫ్రంట్ డెవలప్మెంటు, అది గంగానదిని ప్రక్షాళన చేసుకుంటా సైడ్లా మళ్ళా పెట్టిన ఖర్చు కూడా మళ్ళా సంపాదించాలి కదా, సైడ్లా రివర్ ఫ్రంట్ డెవలప్ చేసి టూరిజం డెవలప్ చేసి మళ్ళా ఆడ సంపాదన కూడా టూరిజం పెంచుకుంటూ రివర్ సర్ఫేస్ క్లీనింగ్, బయోడైవర్సిటీ ప్రొటెక్షన్, ఏఫారెస్టేషన్, పబ్లిక్ అవేర్నెస్, ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్ మానిటరింగ్ అండ్ అర్త్ గంగా ఇటువంటి కార్యక్రమాలు ఈ 462 ప్రాజెక్టులు టేకప్ చేసి ఇవాళ ఒకప్పుడు కాశీకి ఇంతకుముందు పోయిన వాళ్ళు కూడా ఉంటారు, ఇప్పుడు పోయిన వాళ్ళు లేటెస్ట్గా పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాశీ ఘాటు మీద నిలబడితే ఒకప్పుడు గంగానది ఎట్లుంటుండే, ఇప్పుడు ఘాటు మీద నిలబడితే ఏ రకంగా ఉన్నది అది మనం టీవీలలో చూస్తూ ఉన్నాం. అక్కడ పోయిన వాళ్ళకి ఈ మధ్య పోయిన వాళ్ళకి వ్యత్యాసం కూడా క్లియర్గా కనబడతా ఉంటుంది, ఫోన్లు చేసి చెప్తా ఉంటారు. అన్నిటికంటే ఎక్కువ దృష్టి నేషనల్ సెక్యూరిటీ మీద, నేషనల్ సెక్యూరిటీ పారమౌంట్. నెక్స్ట్ అటాక్ ఆన్ టెర్రరిజం విత్ సర్జికల్ అండ్ ఎయిర్ స్ట్రైక్ వన్ ఇండియా వన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 370. ఆ కశ్మీర్లో 370 ఆర్టికల్ ఉన్న రోజులు ఇష్టానుసారంగా ఆ 2-3 కుటుంబాలు ఆ నెహ్రూకి ఏం ఇంట్రెస్ట్ ఉండేనేమో మొత్తం అపేయపడ్డ ఆ అబ్దుల్లాలకి విచ్చలవిడిగా చేసుకోరు కశ్మీర్ అని. 70 సంవత్సరాలు 65 సంవత్సరాల పైన విచ్చలవిడితనం అయిపోయినాక ఇవాళ కశ్మీర్లో మనం ప్రోగ్రెస్ అవుతుంది, ఐఫిల్ టవర్ కంటే పెద్ద బ్రిడ్జులు కడుతున్నారు, G20 సమ్మిట్లు అవుతున్నాయి, టూరిజం పెరుగుతున్నది, టెర్రరిజం తగ్గిపోయింది, రాళ్ల వర్షం బంద్ అయిపోయింది,
డిఫెన్స్ ప్రొడక్షన్ సర్పాసెస్ 1 lakh crore. ఎంపవర్మెంట్ ద ఆర్మ్ ఫోర్సెస్ విత్ కటింగ్ ఎడ్జ్ ఎక్విప్మెంట్. రికార్డ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బార్డర్ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్. మోడర్నైజేషన్ ఇన్ డిఫెన్స్ ప్రొడక్షన్ అండ్ ప్రొక్యూర్మెంట్ బిఫోర్ మోదీ గవర్నమెంట్ 3.17 lakh crore. డ్యూరింగ్ మోదీ గవర్నమెంట్ 6.23 lakh crores. మన ఇండియాలో ప్రొడ్యూస్ చేసిన ఎక్విప్మెంట్ ని, డిఫెన్స్ ఎక్విప్మెంట్ ని మోడర్నైజ్ చేయడంలో ఇండియా ఈజ్ నౌ ఎక్స్పోర్టింగ్ డిఫెన్స్ ఐటమ్స్ టు మోర్ దెన్ 85 కంట్రీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇంతకుముందు మొత్తం బందూకులు, దాంట్లో గోళీలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, హెల్మెట్లు ఇవన్నీ ఇంపోర్ట్ అయి ఉంటుండే. అందులో గాంధీలకు కమిషన్ ఉంటుండే.